వీళ్ళు మళ్ళీ రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కు లేకపోతే ఆ వరుణ్ తేజ్ కు అట్లాంటి మూర్ఖపు అభిమానం ఉండదు. వాళ్ళందరికీ డిగ్నిఫైడ్ గానే అభిమానం, అంతా మెగా కుటుంబం అభిమానం. కానీ ఈయన అభిమానుల్లో ఒక సెక్షన్ మాత్రం అది బాగా. వీళ్ళు ఎలా సమస్య సృష్టించారంటే, చివరికి గురువుకి పంగనామాల కథ అయ్యింది. చిరంజీవి గారి సినిమాలనే అనధికారిక బాయ్కాట్ చేస్తున్నారు. మొన్న ఖైదీ 150కి సక్సెస్, తర్వాత సినిమాలు చూడండి చిరంజీవి, పేరుకి బయటికి సక్సెస్ అని చెప్పుకోవడమే కానీ డిజాస్టర్స్ చాలా వరకు. ఆ సైరా ఒకటి కొంచెం బెటర్ యావరేజ్ నడిచింది, మిగతా అన్ని డిజాస్టర్సే కదా. వాళ్ళు తేరు వేరే ఏదో 200 రోజులు అయిన ఊరికి కానీ ఏముంది, ఎక్కడో ఏదో థియేటర్లు అసలు దీని వల్ల దానికన్నా దీని పబ్లిసిటీ ఎక్కువైంది. అసలు 200 రోజులు రావడం అది సెలబ్రేట్ చేసుకుంటే ఇది హడావిడి ఎక్కువైంది. అది అక్కడ సీన్ ఏంటంటే అట్లాగైపోయినాయి. కాబట్టి చిరంజీవి గారికి అర్థమైంది ఏంటంటే, ఇక మనం మన తమ్ముడు చిరంజీవి పవన్ కళ్యాణ్ అనే కంటే కూడా ఇక పవన్ కళ్యాణ్ అన్నయ్యగా ఉండటం బెటర్ అనుకున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయడం, చిరంజీవి సినిమాలు ఇమిటేట్ చేసేవాడు ఇదివరకు పవన్ కళ్యాణ్ లేదా అల్లు అర్జున్ అయినా అందరూ ఆయన సినిమాల పాటలను డ్యాన్సులను స్టెప్పులను స్టైల్ను ఇమిటేట్ చేయడం చూసాం. ఫస్ట్ టైము మిగతా ఎవరీ కాదు, పవన్ కళ్యాణ్ది ఒక్కటే చిరంజీవి ఇప్పుడు ఇమిటేట్ చేశారు బోళా శంకర్. అంటే ఏంటి, పవన్ అభిమానులు సంతృప్తి పరచడం.